విషయం గుర్తుకొచ్చింది నాకు, పేపర్ల పని కనబడకపోతే కృష్ణ చేయాలి. ప్రజల మనిషి అయిపోయారు, ఎప్పుడైనా ఎప్పుడైనా ప్రజల మనిషి. ఆయన ఎంత అప్పటి నుంచి ప్రజల మనిషి? ఆమె నాకు నేను దండేస్తా, నేను దండేస్తా నిన్నటి నుంచి పడి నా సైడ్ సైడ్ ఉమ్మగారికి కుంకుమ ధారణ చేయవలసిందిగా రేణుక గారిని పెడతాను అన్నయ్య. కొంచెం బ్యాక్ అని ఊర్లో ప్రజలు అనుకోవడం జరుగుతుంది. కానీ వాడికి నేను ఒక హామీ ఇస్తున్నా, మీకు ఏ కష్టం వచ్చినా మహిళలందరం మీ వెనకాల ఉంటాం తప్పకుండా. అయితే ఇది నాకు ఒక డౌటు, సాధారణంగా ప్రభుత్వ పథకాలు రాయితీలు నిరుపేదలకి నిరాశ్రితులకి చెందుతాయి, కానీ అనాథలుగా పెరిగే పిల్లల ఆర్గనైజేషన్స్కి ప్రభుత్వం నుంచి ఏ రాయితీలు దొరకట్లా. బియ్యం కానీ నూనె కానీ పప్పులు కానీ. ఇది ఒకసారి ఒక కలెక్టర్ గారు ఇంకా కలెక్టర్ గారిని కలిసి అడగడం జరిగింది. వారు ప్రభుత్వం ఆమోదం తెలపాలమ్మా, కావాలంటే ఈ నెలకు 2 బస్తాలు బియ్యం అన్నారు. కాదు, నాకు శాశ్వతంగా పరిష్కారం కావాలి. ఎందుకంటే నిరుపేదలకి ఏ గుడిసె అడ్రస్సో ఇస్తారు, కానీ ఈ పిల్లలకు ఒక ఆర్గనైజేషన్లో ఒక బిల్డింగ్ అడ్రస్ ఉన్నప్పుడు వాళ్ళన్నిటికీ అర్హులే. ఈ భూమి మీద అర్హులైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అనాథ పిల్లలు. అనాథ పిల్లలు అనడం కూడా ఇష్టం లేదు, ఇంతమంది మాదుకుంటున్నాం కాబట్టి. నిరాశ్రితులు వాళ్ళు, వాళ్ళకి మరి అలాంటి పథకాలు
లభించే అవకాశం ఉంటే ఎమ్మెల్యే గారిని సభాముఖంగా కోరుతున్నాను. మరి ఉదయం సమయము డాక్టర్లు అందరినీ చాలా ఇబ్బంది పెట్టినట్టే నేను, కానీ తప్పలేదు. ఎందుకంటే సంజయ్ గారు సాయంత్రం ఏదైనా గ్రామాలకు వెళ్తే ఇంటికి వచ్చరికి 9, 9:30, 10 అవుతుంది. 3.5 గంటలు వెయిట్ చేయడం ఎందుకని, సంజయ్ గారు ప్లీజ్ మీరు 8:30కి రండి అంటే వారు వచ్చారు. అప్పటికి ఒక డాక్టర్ గారు కూడా రాలా. దయచేసి సమయ పాలన మళ్ళీ ఒకసారి పెద్దదారిగా అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు వోట్ ఆఫ్ థ్యాంక్స్ గిరిజ గారు చెప్తారు. కాదు, ఎన్నో కార్యక్రమాలకి ఎంతో మందికి సహాయం చేసిన జగన్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వారి గురించి గట్టిగా ఒకసారి కరతాళం. ఇప్పుడు మేము ఏం ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా లోకల్ సపోర్ట్ లేదు, ఏం సక్సెస్ కాదు. రోటరీ మెంబర్స్, ఆఫీస్ మెంబర్స్ అందరికి చాలా ధన్యవాదాలు. మీ సహకారం, మీ సపోర్ట్ లేకపోతే ఏం ప్రోగ్రామ్ చేయలేము. అదృష్టం ఏమంటే ఫస్ట్ క్లినిక్ స్టార్ట్ చేయాలని జగిత్యాల కూడా లోకల్ సపోర్ట్ ఏం కావాలని చూశానన్నట్టు ఎవరు. అప్పుడు సంజయ్ గారు ముందుకు వచ్చారు, నేను ఎంత అన్నా నీకు ఏం ప్రాబ్లం అది. సో ఆ హామీతో నేను ముందుకెళ్ళి సక్సెస్ఫుల్గా క్లినిక్ నడిపాను. ముఖ్యంగా రోటరీ మెంబర్స్, ఫిజీషియన్స్ అందరి సపోర్ట్కు చాలా చాలా కృతజ్ఞతలు. సంజయ్ గురించి చెప్పాలంటే చాలా తృప్తంగా చెప్పాలంటే 3 S స్టాండ్ ఫర్ సక్సెస్, S stands for service, S stands for smile, service is the smile and success, S stands for success. Word and song, success. So wish him all the best and I'm glad he's one of our people is being elected to the MLA, because some people with service minded they want to serve, other people they want to be there for glory or power. సన్మానం చేసి నన్ను అన్కంఫర్టబుల్ చేశాను. అందరు ఎవ్రీబడి డిజర్వ్ సంథింగ్ యూ నో, అండ్ ఐ థింక్ ఐఎమ్ గెటింగ్ మోర్ దెన్ వాట్ ఐ. రిగార్డింగ్ ఐ రిక్వెస్ట్ టీచర్, పర్టికులర్ టీచర్స్ టు బీ వాలంటీర్స్, ప్రొవైడ్ సమ్ ట్యూటరింగ్ అండ్ ఆఫ్టర్ అవర్స్, బికాస్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ గుడ్ ఎడ్యుకేషన్. అది సరస్వతి, మంచి సరస్వతి కూడా లక్ష్మీ వస్తుంది, సరస్వతి లక్ష్మీ వస్తుంది. అందుకోసం యశోద ఫౌండేషన్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళ స్కూల్ అయిన తర్వాత ఎక్కడికి పోవాలి, వాళ్ళకు ఉపాధి ఎట్లా కల్పించాలి, అందుకోసం వాళ్ళకు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, స్పోకెన్ లాంగ్వేజ్, తర్వాత అదర్ ప్రోగ్రామ్స్ దగ్గర ఆఫర్ చేస్తారు. ఫ్రీ అకామిడేషన్, లాడ్జింగ్ అండ్ బోర్డింగ్, అండ్ ఆఫ్టర్ దే ఫినిష్ ది ట్రైనింగ్ ప్రోగ్రామ్ దే విల్ ప్లేస్ ఇన్ ది పర్టికులర్ కంపెనీ. దే హ్యాడ్ లాట్ ఆఫ్ టై అప్ విత్ ఫేవరబుల్ ఆర్గనైజేషన్, దే విల్ ప్రొవైడ్ దెమ్ జాబ్. సో ఇన్ దట్ వే వీ హ్యాడ్ టు ప్రిపేర్ దెమ్ ఫర్ రియల్ లైఫ్. ఈ కార్యక్రమంలో ఒక తాతగా, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ పెద్దలు డాక్టర్ జగన్ ఐల్లేని గారికి, అదేవిధంగా ఉమాకయ్య గారికి, బదిరి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బహిరీ నివేత ఆవాసానికి, మొదటి నుంచి కూడా ఈ గీతా విద్యాలయం పాఠశాలలో మా తమ్ముడు చెల్లె ఇద్దరు కూడా ఇదే పాఠశాలలో చదివింది కాబట్టి, అప్పటి నుండి కూడా ఈ గీతా విద్యాలయం సంస్థతోటి, తర్వాత ఈ గీతా విద్యాలయం సరస్వతి విద్యాపీఠ్కి ఇచ్చినప్పుడు కానీ, ఇక్కడ ఈ స్థలం సేకరించిన నాటి నుంచి కూడా ఈ సంస్థ గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే తమ్ముడు చెల్లి చదవడం, దాంట్లో మా నాన్నగారు కూడా ఆ కాలంలో ఒక పాత్ర పోషించడం, అప్పుడు దామోదరరావు గారు మాజీ ఎమ్మెల్యే ఉండ్రి, మల్లారెడ్డి గారు సమిటీ ప్రెసిడెంట్ ఉండ్రి, అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఒక మంచి స్థలాన్ని ఒక మంచి సంస్థకు అప్పగించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ స్థలంలో ఈ భగిరీ నివేత ఆవాసం, ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు మీనాక్షక్కయ్య గారు, ఉమాక్కయ్య గారు ముందు మొదలుపెట్టి ఈరోజు రేణుకాంటి గారు అందరు కలిసి నడుపుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిస్వార్థంగా సహకరిస్తున్న మిగతా దాతలందరూ కూడా పేరు పేరున ఒక శాసనసభ్యుగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చాలామంది గుప్తంగా కూడా దానం చేస్తారని చెప్పి ఇప్పుడు భూమేష్ లాంటి యువకుని కూడా పరిచయం చేశారు. అట్లనే చాలాసార్లు ఇటు వస్తూ పోతూ ఉంటే అందులో నా సొంత ఊరు అంతరగమ్మ పక్కనే కాబట్టి
ఎప్పుడు కూడా ఇదే రోడ్లో పోతుండే. చూస్తూ ఉంటే ఈ బిల్డింగ్ సగం కట్టి ఆగిపోయి ఉండే. అప్పుడు ఈ పిల్లలందరూ కూడా ఆ గీతా విద్యాలయ స్కూల్లో గదిలో ఉండేవారు, చిన్న గదిల. పోతూ పోతూ ఆలోచన వచ్చింది, మరి జగనన్న దత్తం చెప్పినట్టు దానకర్ణుడు జగిత్యాల ప్రాంతంలో, గతంలో నాకు తెలియదు కానీ దాదాపు 20 సంవత్సరాల నుంచి ఎక్కువ సేవలు అందించిన వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ జగన్ హెల్లేని గారు అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. 1999లో నేను ఫస్ట్ మళ్ళీ జగిత్యాల ప్రాక్టీస్ స్టార్ట్ చేసినాక ఆ కాలంలో జగిత్యాలనే ఒక్క అంబులెన్స్ సర్వీస్ కూడా లేకుండా, అంటే ఎవరన్నా బీమార్ అయితే, జ్వరం అది సిక్ అయితే కరీంనగర్ తీసుకెళ్లే పరిస్థితి లేదు అన్నాడు. గవర్నమెంట్ హాస్పిటల్ అంబులెన్స్ కూడా పాడై ఉండే. అప్పుడు 20 ఏళ్ల కింద 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి ఒక ఉచితంగా అంబులెన్స్ పెట్టి ఒక డ్రైవర్ని పెట్టి ఖాళీ పెట్రోల్ పోయించుకుంటే చాలు, కరీంనగర్ అంటే కరీంనగర్, హైదరాబాద్ అంటే హైదరాబాద్ తీసుకుపోయే ఫస్ట్ వెసులుబాటు కల్పించిన గొప్ప వ్యక్తి మన డాక్టర్ జగన్ హెల్లేని గారు. ఆ అంబులెన్స్ పర్యవేక్షణ చూడడానికి ఒక బాధ్యత కల్పించి నాకు ఒక మంచి అవకాశం కల్పించిన జగన్ హెల్లేని గారికి, ఉమాకాయకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక గొప్ప అవకాశం నాకు ఇక్కడ దొరికింది సేవ చేయడానికి. ఆ తర్వాత ఈరోజు అందరం మాట్లాడుతుంటాం, ప్రపంచం అంతా కూడా, దేశం అంతా కూడా మంచినీళ్ళ గురించి. అక్కడెక్కడో గుజరాత్లో మారుమూల గ్రామాలలో ఒక 4000 గ్రామాలు చేస్తే ఇవాళ తెలంగాణ మొత్తం దాదాపు 24000 హ్యాబిటేషన్స్కు ఇంటింటికి మంచినీళ్ళ కార్యక్రమం పెట్టాం. కానీ దాదాపు 2004-05లే, అంటే ఇవాళకి 14 సంవత్సరాల క్రితం మంచినీళ్ళు తాగాలి, మంచినీళ్ళు తాగితేనే ఆరోగ్యం బాగుంటుంది, ఎక్కువ మటుకు అనారోగ్యం పాలయ్యేది నీళ్ళ వలనే అని చెప్పి జగిత్యాల ప్రాంతంలో మోతెలు, అంతర్గాములు, అల్లీపూర్లో, వెల్దుర్తిలో ఈ రకంగా 6 మంచినీటి వాటర్ ప్లాంట్లు ఇప్పించిన గొప్ప వ్యక్తి మన డాక్టర్ జగన్ హెల్లేని గారు అని చెప్పి తెలియజేస్తాం. ఇవాళ మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు నేను కూడా ఒక శాసనసభ్యుని ఉన్నా, గత 5 సంవత్సరాల నుంచి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన, ఎక్కువ మటుకు బీదవాళ్ళు బాధపడుతున్నది విద్యా వైద్యంతో, బీమార్ అయినంటే ఆ ఖర్చులు తట్టుకోలేకపోతాం. మరి అందుకనే వారు ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, మనం రోగాలు రాకుండా న్యాయం చేసుకోవాలని చెప్పి ఇక్కడ ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్ అని పెట్టి దాంట్లో మా అందరినీ సభ్యులు చేసి అందులో నన్ను కూడా ఒక భాగస్వామిని చేసి కొంతవరకు మా వంతుకు కొంత ప్రజల లోపల అవేర్నెస్ చేయగలిగినాం. ఈ రకంగా ప్రజల లోపల ఉండడం, రోటరీ క్లబ్ ఆపి కలిసి ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు, కంటి వైద్య శిబిరాలు వివిధ గ్రామాలలో, మనది రైతులు ఎక్కువ ఉన్న గ్రామాలు, రైతులు చాలామంది కూడా ఇవాళ పెస్టిసైడ్స్ స్ప్రే చేసి క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇవాళ పంజాబ్ లూధియానా రైతుల గురించి మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ పంటలు బాగా పండిస్తారు. ఇవాళ అత్యధిక క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కడున్నారంటే పంజాబ్. ప్రతి వారం ఒకసారి క్యాన్సర్ రైలు పంజాబ్ నుంచి ఢిల్లీ పోతుంది, చండీగఢ్ టు ఢిల్లీ ప్రతి వారం ఒకరోజు క్యాన్సర్ పేషెంట్లకి. ఆ పరిస్థితి మన దగ్గర కూడా వచ్చేది ఉందని చెప్పి అక్కడ అమెరికా నుండి మన రైతుల గురించి ఆలోచన చేసి ఆ ఏదైతే స్ప్రే ఎత్తున్నామో వాటి ప్రొటెక్టివ్ మాస్కులు, గ్లౌజ్, గాగుల్స్ తెచ్చి గత 2 సంవత్సరాల క్రితం ఒక మంచి కార్యక్రమం తెచ్చి అవేర్నెస్ చేసాం. ఇప్పుడు మళ్ళీ కూడా 200 మంది స్ప్రేయర్స్ మన దగ్గర, ఊరూరికి అందరు చేయరు, తోటలు ఉన్నా కానీ స్ప్రే చేసే వాళ్ళు ఊర్లో కొంతమంది ఉంటారు. నిన్ననే డేటా తెప్పించినాం, 150 మంది స్ప్రేయర్స్ ఉన్నారు మన దగ్గర చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ప్రొటెక్టివ్ గ్లాసెస్ అవన్నీ కూడా మళ్ళీ తెప్పించిన గొప్ప వ్యక్తి మన డాక్టర్ జగన్ హెల్లేని గారు. చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు, రైతులకు తెలియదు, అవగాహన లేదు, క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇది మన దేశంలో ఆల్రెడీ ఇదివరకే ప్రూవ్ అయిపోయింది, ఒక రాష్ట్రంలో అత్యధిక పంట దిగుబడి తెచ్చే. ఆ తర్వాత కంప్లీట్ అయ్యే టైంలో మళ్ళీ వచ్చింది అమెరికా నుంచి, సంజయ్ ఇది 5 లక్షలతో అయ్యట్లేదు, మళ్ళీ ఒక 3 లక్షలు ఇద్దామని, ఆ 3 లక్షలు మళ్ళీ ఇది ఇచ్చారు. అంటే ఈ రకంగా ఎంతో పెద్ద మనసుతోటి ఇవాళ ఈ చిన్నారులు, తల్లిదండ్రులు లేని వాళ్ళు కొందరు ఉన్నారు, లేకపోతే తాండూరు నుంచి వచ్చింది అమ్మాయి, ఇవాళ తాండూరు నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటుంది, అట్లాంటి
వసతి లేని వాళ్ళకు ఇవాళ ఈ భగిని నివేదిత ఆవాసం ఒక పెద్ద వాళ్ళ ఇల్లులాగా నిలబడ్డది. అందరు కూడా అమ్మమ్మలు నానమ్మలు తల్లులలాగా సేవ చేస్తున్న మీనాక్షక్కయ్య గారికి కానీ, రేణుకాంటికి కానీ, ఉమ్మక్కయ్యకు, సునందక్కయ్యకు, నీరజక్కయ్యకు, మిగతా వారికి సహాయం చేస్తున్న మిగతా మాతలందరికీ, పెద్దలందరికీ కూడా మరొకసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ, అదేవిధంగా చెల్లే సంధ్యారాణి వారు కూడా వారి సమయం ఇక్కడ కేటాయించి పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నందుకు మీకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి వాళ్ళ శాసనసభ్యులుగా అందరి సహకారంతో ఎన్నిక కాబడ్డా, నా వంతులో కూడా ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం కావాలని అందిస్తానని చెప్పి తెలియదు.